మా కోవలక్ష్మి ఎమ్మెల్యే మా మేడం మేడం దగ్గరికి వెళ్ళిన నాకు ఏ పనులు మేడం చేయలేదు ఇంతవరకు. అదే సరే నా సొంత పనులు ఇంటి పనులు ఏం చేయకుండా ప్రజలకు అన్న ఏదన్నా పని చేస్తుందని నేను బాగా మేడం మీద ఆశలు పెట్టుకున్నా. ప్రజలకు కూడా మేడం ఎమ్మెల్యే మేడం మాకు ఏం చేసినట్టుగా లేదు. నా నియోజకవర్గానికి కూడా ఎన్నో హామీలు ఇచ్చింది మేడం, ఎన్నో ఏమో ఆ రోడ్ అన్నది ఈ రోడ్ అన్నది ఏమో ఏమో అన్నది. సరే అన్న అవి అన్ని పోనీ అన్న. ఒక మా ఊర్లో బెండారాల ఒక అనాథ శవం ఒక ఎస్టీ ఆమె చనిపోయింది. ఆమె రోడ్డు ప్రమాదంలో ఎస్టీ ఆమె చనిపోతే పేదామె ఆమె ఏందంటే అసలు ఆమెకు ఇట్లా గుడిసె వేసుకొని ఉన్నారు మా బెండారాల. అయితే ఆమె రోడ్డు ప్రమాదంలో చనిపోతే నేను మేడం దగ్గరికి వెళ్ళిన, నేను సుగా వెళ్ళలే. మా ఊరి ప్రజలు అందరూ మీ మన ఎమ్మెల్యే మేడం అయితే ఉంది కదా మేడం దగ్గరికి పోయి వీళ్ళకి ఏదన్నా ఆర్థిక సహాయం ఇప్పిస్తే వీళ్ళకు గతి చేసేందుకే అవుతుంది, లేకుంటే వాళ్ళ దగ్గర ఏం డబ్బులు ఇట్లా లేవు. ఇప్పుడు వాళ్ళ దగ్గర తిందామన్నా గానీ ఏం బియ్యం లేవు ఏం లేవు. వాళ్ళ దగ్గర బియ్యం లేవు ఏం లేవు అని ఆయనతో ఏం చేసినట్టే మా ఊరు ప్రజలే అందరు పెద్ద మనుషులు సర్పంచ్గా అన్నారావు సర్పంచ్గా పంపించిండు. అన్నరావు సర్పంచ్గా పంపిస్తే సరే అన్న నేను మేడం దగ్గరికి ఆర్థిక సాయం కోసం పోయిన వెళ్ళిన. వెళ్ళిన తర్వాత మేడం మరి ఇట్లా ఒక మా ఊర్లో అనాథ సేవం అయితే ఇట్లా రోడ్డు ప్రమాదంలో చనిపోయింది మేడం. మరి వాళ్ళకి ఏదన్నా గతి చేసడానికి ఆర్థిక సాయం ఇవ్వాలి మేడం అని నేను మేడం దగ్గరికి వెళ్ళిన. మేడం ఆ రోజు ముస్లింల మీటింగ్లో ఉన్నది మేడం. ఆ రోజు ఆసిఫాల్లో ముస్లింల మీటింగ్లో ఉంటే సరే వెళ్దాము అన్నది. ఆమెకు లేట్ అవుతుంది అన్నట్టుగా అజయ్ డాక్టర్కు ఫోన్ చేసింది. అజయ్ డాక్టర్కు వాంగిడికి అజయ్ డాక్టర్కు ఫోన్ చేస్తే అజయ్ డాక్టర్ ఏమన్నాడు మేడం తోటి, ఆ మేడం మేడం వాళ్ళు ఇక్కడ వాళ్ళకు హోటాకు లేదు, వాళ్ళకు మనం డబ్బులు ఇవ్వాల్సిన పని లేదు, వాళ్ళు ఎక్కడోళ్ళో అవు వాళ్ళ అనాథలకు కూడా మనం డబ్బులు ఇస్తే ఎట్లా ఇయ్యద్దు కదా మనం అనాథలకు డబ్బులు అని అంటే ఇయ్యాలా మేడం. ని మళ్ళీ అడిగిన మేడం మరి వెళ్దామా మరి ఇస్తారా అని అంటే మేడం అన్నది వాళ్ళకు ఓటాకు లేదట కదా ఎమ్మెల్యే మేడం అన్నది, వాళ్ళకు ఓటు లే హక్కు లేదట కదా కోవలక్ష్మి ఎమ్మెల్యే మేడం మన అన్నది. ఆయనతో వాళ్ళకు ఓటు హక్కు లేదట కదా వాళ్ళకి ఎందుకు డబ్బులు ఇచ్చుడు అవసరం లేదు మనం వాళ్ళకి డబ్బులు ఇచ్చేది అని మేడం ఆయనతో అనేసరికి నేను గింతంత ముఖం పెట్టుకొని ఆ అజయ్ డాక్టర్ మాట విని ఇవాళ మేడము ఇయ్యలేదు కళ్ళకు నీళ్లు తీసుకున్న అప్పుడే ఒక అనాథ సేవం దానం చేసేటానికి ఇలా ఓటు హక్కు కావాలా, ఓటు హక్కు లేదంటే రోడ్డు మీద సేవం ఇక్కడ అనాథ సేవం పడి ఉంటే దానం చేయరా. మా ఇంటికి అరసోడు బియ్యం ఇచ్చిండు మేడం ఇవ్వకపోతే అదే అక్క నుంచి వెళ్ళి ఏడ్చుకుంటా నేను వెళ్ళిన. ఒక టీఆర్ఎస్ ఎంపిటీషన్ ఉండి నేను అయ్యాలా మేడం దగ్గర నుంచి వెళ్ళి నా ఇంటి కుటుంబానికి ఇవ్వకపోనుండి ఆమె నా ఇంటికి నేను ఏదో తినేకి ఆమెను అడగలే. ఒక అనాథ సేవం గురించి అడిగిన అయితే ఇవ్వకపోతే నేను అట్లనే ఏడ్చుకుంటా అయితే కళ్ళకు నీళ్ళు తీసుకొని మస్తు బాధ అనిపించి అదే మన మాజీ ఎమ్మెల్యే సక్కు దగ్గరికి వెళ్ళిన నేను. మరి సక్కు అన్న ఎట్లా ఇతని మనసాక్షి ఎట్లుంటది అని నేను సక్కు దగ్గరికి వెళ్ళిన సార్ దగ్గరికి. మన ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే సార్ దగ్గరికి వెళితే సార్ ఇట్లా ఒక అనాథ సేవం ఎస్టీ ఆమె చనిపోయింది రోడ్డు ప్రమాదంలో ఆమెకు ఏమన్నా ఆర్థిక సహాయం చేస్తలా అని నేను అదే సక్కు సార్ని అడిగితే ఆయన ఎక్కడోళ్ళు అది ఇది ఏమన్నా ఎక్కడ ఆయన ఇంట్లోకి పోయిండి అయితే ఆయన 5000 రూపాయలు తీసుకొచ్చి ఆమెకు ఆర్థిక సహాయం దానం చేయకపోయిన ఇచ్చి మళ్ళా వాళ్ళకు మళ్ళా ఇంకా వేరే దినాల రోజు మళ్ళా రాళ్ళని మళ్ళా ఇస్తానే ఆయన మాకు హామీ ఇచ్చి పంపించిండు. ఆయన గుణం ఎక్కడ ఈమె గుణం ఎక్కడ ఇలా నేను టీఆర్ఎస్ ఎంపిటీషన్ ఉండి కూడా విలువ ఇవ్వలేదు ఆమె ఇటువంటి ఎన్ని హామీలు ఇచ్చింది ఏమి. నాకైతే ఇంతవరకు ఒక్క పని లేదు, మా ఊర్లో ఒక్క రోడ్డు లేదు, ఏం చేసినట్టుగా కూడా లేదు. ఆమె ఏ పని చేసి పని చూపి చేసిన అని చూపెట్టాను ఏ పని చేయలేదు. ఇలా ఊర్లోకి పోయేటానికి నాకు ముఖం లేదు. ఏం ముఖం పెట్టుకొని పోతాం ఏం చేస్తాము.